బాలకృష్ణ గారు మాస్ డైలాగ్స్ ఆయన ఆయనతో నాకు ఏం ఐఎమ్ నాట్ మెట్ హిమ్ డైరెక్ట్లీ బట్ వాట్ ఐ ఫస్ట్ థింగ్ బాలకృష్ణ గారు అని చెప్తే ఆ ఇది పవర్ ఎనర్జీ డైలాగ్స్ ఓన్లీ హీ కెన్ డెలివర్ ద డైలాగ్స్ దట్ హీ డెలివర్స్ అండ్ ఐఎమ్ ఇన్ అవుట్స్ట్రక్ అసలు ఎలా దాన్ని జస్టిఫై చేస్తారంటే అది రియల్ అనిపిస్తుంది సో దట్ ఈస్ ఎస్ మాస్ డైలాగ్స్ ఇస్ బాలకృష్ణ గారు జై బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ గారు సెల్ఫ్ మేడ్ హార్డ్ వర్కింగ్ because I think he is someone who has come from scratch and reinvented himself malli 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 ente see paddadam great kaadu ante great kuda kaadu bad kuda kaadu kaani enni sari paddana anni sari lechi nen I am who I am evaru decide cheyaleru na future nenu chestar chudu that is what he is he people who have come from scratch will never fear ఎనీథింగ్ దా ఏది ఫియర్ లేదు ఎందుకంటే హార్డ్ వర్క్ అంటే ఫియర్ లేదు హార్డ్ వర్క్ చేయడానికి భయం లేని మనిషితో అందరూ భయంతో ఉండాలి ఎందుకంటే ఆ మనిషికి హార్డ్ వర్క్ అనే భయం లేదు కష్టపడడానికి భయం ఉండదు తనకి సో ఎంత కష్టాలైనా ఫేస్ చేస్తారు పైకి వస్తారు సో అతనికి ఎవరి భయం లేదు ఎవరికి అందరికీ అతని భయం ఉండాలి ఈజ్ అ హార్డ్ వర్కింగ్ సెల్ఫ్ మేడ్ హీరో సో జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదండి మూవీస్ ఒక్కటే మూవీ అని చెప్పలేదు ఫర్ మీస్ ఈవెన్ ఒక్క మూవీలో ఒక యాక్టర్ మొత్తం క్యాలిబర్ ఎక్స్ప్లోర్ చేయలేము హీ క్యాలిబర్ ఇస్ సీన్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ ఇన్ వేరియస్ సినిమాస్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ట్రిపుల్ ఆర్ ఐ థింక్ ట్రిపుల్ ఆర్ ఇస్ గోయింగ్ టు బి ఎందుకంటే రాజమౌళి సార్ ఎప్పుడు అన్ని ఆర్టిస్ట్ నుంచి బెస్ట్ బయట తీస్తారు బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజమౌళి గారికి ఒక మంచి ర్యాప్ ఉంది సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ ట్రిపుల్ ఆర్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ అమేజింగ్